నమస్కారం. సింగరెడ్డి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరెడ్డి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. సింగరెడ్డి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. డిసెంబర్ నాటికి 3007 మందికి కారుణ్య నియామకాల కోసం అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో వివిధ ఏరియాల్లో కారుణ్య నియామక ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరుగుతోంది. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో ఇల్లందు ఏరియాలో కూడా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు స్థానిక ఏరియా జనరల్ మేనేజర్లు. దీనిపై ప్రత్యేక వార్తను ఇక్కడ అందిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం మేరకు సింగరెడ్డి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డుకు అనేక మంది కార్మికులు అనారోగ్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకుంటుండగా వారిని పరిశీలించిన తర్వాత కారుణ్య అన్ఫిట్కు అర్హులైన వారిని అన్ఫిట్ చేస్తూ వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది కంపెనీ. ఇప్పటికే అనేక మందికి నియామక పత్రాలను అందజేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇటీవల 96 మందికి ఈ విధంగా కారుణ్య నియామక పత్రాలను అందజేయడం జరిగింది. జనవరి 16వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎస్డిఎం సుభాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎస్ఓడిజిఎం శ్రీ పివి సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షులు శ్రీ కె సురేందర్ రెడ్డి, ఏజెంట్ మధుసూదన్, ఐకేడిజిఎం పర్సనల్ శ్రీ జీవి కిరణ్ కుమార్, ఫైనాన్స్ మేనేజర్ ఎం రాజం, జిఎం కార్యాలయ పిట్టు కార్యదర్శి పి వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం, గుర్తింపు సంఘ నాయకులు శ్రీ సిహెచ్ అశోక్, ఇంకా ఇతర అధికారులు కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 96 మంది కార్మికులకు సంబంధించిన పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ముఖ్య అతిథి. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ ఎస్డిఎం సుభాని మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి ఉద్యోగాలను త్యాగం చేసి ఇవ్వటం జరిగింది కనుక ఉద్యోగాలను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేశారని, కుటుంబాన్ని అభివృద్ధి చేశారని, తమ కుటుంబాలతో పాటు సంస్థ అభివృద్ధికి కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో 433 మందికి ఈ విధంగా నియామక పత్రాలు అందజేయడం జరిగిందని, ప్రతి నెల ఈ విధంగా నియామక పత్రాలు అందజేస్తామని తెలియజేశారు. వచ్చే యువతరం ఏదో సింగరెడ్డి కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఉత్పత్తిని పెంచుతూ తమ రక్షణతో పాటు బావిలో ఉన్న రక్షణ సంక్షేమ కార్యక్రమంలో కూడా అంతే దీటుగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్కు, గుర్తింపు కార్మిక సంఘ నాయకులు తమ ధన్యవాదాలు తెలియజేశారు. కారుణ్య నియామక పత్రాలు అందుకున్న కొంతమంది యువకులు మాట్లాడుతూ ఇలా అన్నారు. నా పేరు బత్తుల నాగరాజ్, మా ఫాదర్ పేరు బత్తుల శంకరయ్య. ఇప్పుడు ఇన్వాల్యుడ్ అయినందుకు మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీలో ఒక జాబ్ వచ్చినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక్కరికి నా పైసా పెట్టకుండా మాకు ఈ పని ఇప్పించినందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, శ్రీధర్ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు కొండనారసయ్య. నేను ఆర్కే న్యూటెక్లో పనిచేసిన కోల్కట్లు. ఎవరికి రూపాయి పెట్టలే, నేను మెడికల్ అనిపిట్ అయినా. ఆ ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరికి దళారులు నమ్మకుండా, ఒక రూపాయి ఎవరికి పెట్టకుండా మా నాన్నగారి మేము కొండ కొత్తగూడెంకి వెళ్ళి మెడికల్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. దేవుని దయ వల్ల మా నాన్నగారు కూడా అన్ఫిట్ కావడం జరిగింది. ఇల్లందు ఏరియాలో కూడా కారుణ్య నియామకాల కోసం మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు జీఎం కార్యాలయంలో ఒకేసారి 14 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ. లక్షాలను ఛేదించగా విజయం సాధించగా ఇల్లందు ఏరియాలో పనిచేస్తున్న కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయిన సందర్భంగా వారి పిల్లలు మొత్తం 14 మందికి కొత్తగూడెం ఏరియాలో పనిచేయడానికి ఉత్తర్వులు అందాయన్నారు. కొత్తగూడెం ఏరియాలో చక్కగా పనిచేస్తూ కంపెనీకి, తమ కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి నియామకాలు కలిగిస్తున్న సంస్థ కూడా మన యొక్క కన్న తల్లి లాంటిది. ఆ సంస్థ పురోగాభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేస్తూ మన వల్ల మన యువతరానికి కూడా ఇటువంటి ఉద్యోగాలు వచ్చే విధంగా మనం గనక ఒక దీక్షతో పట్టుదలతో సంస్థ అభివృద్ధికి పాటుపడినట్టయితే ఇంకా కూడా చాలామంది ఇటువంటి అవకాశాలు కలుగుతుందంటూ
నాటి కార్యక్రమంలో ఎస్ఓటి జేమ్శ్రీ మల్లెల సుబ్బారావు, పర్సనల్ మేనేజర్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఏరియా సర్వే అధికారి గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం జీఎం ఆఫీస్ పిట్ కార్యదర్శి పి సంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నా పేరు ఎల్ మధు కుమార్, ఇది మా మామగారు జాబు. కరెంట్ నియామకాలు చేపట్టిన సీఎం కేసీఆర్ గారికి మరియు సింగరేణి సీఎండి శ్రీధర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సకాలంలో స్పందించి మాకు త్వరగా జాబులు ఇచ్చినందుకు ఇల్లెంద ఏరియా జీఎం గారికి, పిఎం గారికి ధన్యవాదాలు తెలియకుంటూ. మా నాన్నగారి పేరు అజీజ్ అహ్మద్. ఈరోజు ఇక్కడ సింగరేణి కారుణ్య నియామకాల ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జారీ చేసిన మన సింగరేణి సంస్థ సీఎండి గారి శ్రీధర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో జాయిన్ అయినందుకు సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మా నాన్నగారు ఎలా అయితే సంస్థను ఎన్ని సంవత్సరాలుగా తన కష్టంతో ఇంత పైకి తీసుకొచ్చారో అదేవిధంగా మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మా పేరు నిలబెట్టుకుంటామని ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం గారికి అండ్ పిఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దక్షిణ భారతదేశంలో ఉన్న పరిశ్రమలు పర్యావరణిత చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు, సిఎస్ఆర్ కింద ఏ విధంగా ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించడం కోసం రాజ్యసభ సభ్యులతో కూడిన ఒక పార్లమెంటరీ కమిటీ ఇటీవల విశాఖపట్నంలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ బి భాస్కర్రావు మరియు ప్రతినిధి బృందం పాల్గొన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న చర్యలను వారు వివరించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా తీసుకోవాల్సిన పర్యావరణయుత చర్యలు, స్వచ్ఛ భారత నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన పనులపైన ఎంపీ శ్రీ టి సుబ్బరామిరెడ్డి నేతృత్వంలోని రాజ్యసభ కమిటీ వారు దేశంలో ఒక అధ్యయన పర్యటనను చేస్తున్నారు. తమ పర్యటనలో భాగంగా ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బొగ్గు, ఇంధనం, గ్యాస్ తదితర సంస్థలకు సంబంధించి సుమారు 100 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సింగరేణి క్వారీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి డైరెక్టర్ పిఎన్పి శ్రీ బి భాస్కర్రావు సారథ్యంలోని ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంది. రాజ్యసభ అధ్యయన కమిటీ వారు తమ పర్యటనలో భాగంగా కృత్రిమ అడవుల పెంపకం, వివిధ రకాల వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, ఘన జీవ వ్యర్థాలు, నిర్మాణ రంగ వ్యర్థాలను, స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా కొత్త వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టాలకు అనుగుణంగా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారనేది తెలుసుకునేందుకు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే కంపెనీల చట్టం 2013 ప్రకారంగా సిఎస్ఆర్ అనగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఏ విధంగా వెచ్చిస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా సుదీర్ఘంగా చర్చించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరఫున పాల్గొన్న డైరెక్టర్ పిఎన్పి శ్రీ బి భాస్కర్రావు సింగరేణి సంస్థ తరఫున తీసుకుంటున్న చర్యల్ని కూలంకషంగా వివరించారు. తాము తీసుకున్న అటవీ భూములకు పరిహారంగా కృత్రిమ అడవుల పెంపుదలకు నిధులను కేటాయించడమే కాకుండా సంస్థ తరపున పెంచుతున్న అడవులు, తెలంగాణకు హరితహార కార్యక్రమంలో ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా మొక్కలు నాటిన విషయాల్ని ఆయన వివరించారు. అంతేకాకుండా సిఎస్ఆర్ కింద సమీప గ్రామాల్లో చేపడుతున్న పనులు, వాటి వివరాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ శ్రీ కె కొండయ్య, పిఆర్ఓ శ్రీ బి మహేష్, డిప్యూటీ మేనేజర్ శ్రీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో మొత్తం 48 గనులుండగా వీటిలో 19 ఓపెన్ కాస్ట్ గనులు, 29 భూగర్భ గనులు. ఓపెన్ కాస్ట్ గనులన్నీ లాభాల్లో నడుస్తున్నప్పటికీ భూగర్భ గనులు మాత్రం చాలా వరకు నష్టాలను ఉన్నాయి. అయితే చాలా గనులు సమిష్టి కృషి ఫలితంగా నష్టాలను తగ్గించుకుంటూ ముందుకు పోతున్నాయి, లక్ష్యాలను సాధిస్తూ ఆదర్శప్రాయంగా నడుస్తున్నాయి. వీటిలో ఒకటి శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న రవీంద్ర కని 6. ఈ గనిపై ప్రత్యేక కథనాన్ని మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి క్వారీస్ కంపెనీ లిమిటెడ్ తాను నడుపుతున్న 48 గనుల నుంచి ఏటా 650 లక్షల టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. 48 గనుల్లో 19 ఓపెన్ కాస్ట్ గనులుండగా 29 భూగర్భ గనులున్నాయి. భారీ యంత్రాలతో నడిచే ఓపెన్ కాస్ట్ గనులన్నీ అధికోత్పత్తితో పాటు అధిక లాభాలను ఆర్జిస్తుండగా భూగర్భ గనులు మాత్రం అధిక శాతం నష్టాల్లోనే నడుస్తున్నాయి. కానీ
కొన్ని భూగర్భ గనులు, కార్మికులు, అధికారులు, సూపర్వైజరీ సిబ్బంది తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, అంకిత భావంతో చేసే పని వల్ల లక్ష్యాలను సాధించటమే కాక నష్టాలను భారీగా తగ్గించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి. వీటిలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులను ప్రత్యేకించి పేర్కొనవచ్చు. శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న 8 భూగర్భ గనులు కూడా నష్టాల నుంచి బయటికి రావడం కోసం లక్ష్యాల సాధనకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీటిలో RK-6 గని అగ్రగామిగా నిలుస్తూ ముందుకు పోతోంది. 43 సంవత్సరాల క్రితం అంటే 1975 ప్రారంభమైన ఈ గని నిరంతరాయంగా పనిచేస్తూ దేశ సేవలు తరిస్తూ వస్తోంది. భూగర్భ గనుడంటే లక్ష్యాలు సాధించడం కష్టం అనే పాతకాలం నాటి అపవాదును తోసిపుచ్చి గత కొన్నేళ్లుగా లక్ష్యాలను అధిగమిస్తూ సింగరేణి భూగర్భ గనులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది ఈ గని. ఈ గని గురించి, సాధిస్తున్న విజయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇదే RK-6 గని. మొత్తం 1405 ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ బొగ్గు ఉత్పత్తి SDLs అనగా సైడ్ డిశ్చార్జ్ లోడర్ యంత్రాల ద్వారా సాధిస్తున్నారు. గనిలో మొత్తం 10 SDL యంత్రాలు ఉన్నాయి. ఈ SDL యంత్రాలతో 3 షిఫ్టుల్లో కార్మికులు, అధికారులు, సూపర్వైజరీ సిబ్బంది కలిసి పనిచేస్తూ ఉత్పత్తుల్ని సాధిస్తున్నారు. బ్లాస్టింగ్ జరిగి కుప్పగా పడిన బొగ్గును SDL యంత్రం తన బకెట్తో తోడి సమీపంలోని లాడీస్లోకి కొన్ని నిమిషాల వ్యవధిలోనే లోడ్ చేయగలుగుతుంది. ఈ విధంగా అధికోత్పత్తి సాధ్యమవుతోంది. RK-6 గనిలో SDLs ద్వారా అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఈ గనిలో 2014-15 నుంచి కూడా 100%కి పైగా ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తూ వస్తున్నారు. 2014-15 106% ఉత్పత్తి లక్ష్యాలను ఇక్కడ సాధించడం జరిగింది. ఆ సమయంలో 0.98 OMSలు సాధించారు. ఇక 2015-16 113% సాధించారు. అప్పుడు OMS 1.01. 2016-17 119%తో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తిని సాధించింది ఈ గని. అప్పుడు ఉత్పాదకత 1.12. ఇక 2017-18 అంటే గత ఏడాది 112%తో ఉత్పత్తి సాధించడం జరిగింది. OMS 1.22. ఇప్పటికి కూడా ఈ గని ప్రతి నెల అత్యధిక ఉత్పత్తిని మరియు OMSను సాధిస్తూ ముందుకు పోతుందని చెప్తున్నారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ SDM సుభాని. RK-6 మైన్ ఏదైతే ఉన్నదో చాలా మంచి చరిత్ర కథ మైన్. అది నేటి వరకు కూడా అది దాదాపు 120% ఉత్పత్తి సాధిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా చూసినట్టయితే ఆ మైన్ RK-6 గని 116% ఈ సంవత్సరానికి ముందున్నారు వాళ్ళు. అక్కడ ఒక మంచి టీం ఉంది, మేనేజరు సత్యనారాయణ, ఏజెంట్ శ్రీనివాసు, మరియు అక్కడ అధికారులు, అక్కడ యూనియన్ నాయకులు, అందరి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగస్తులు, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్, టెండర్స్, అన్ని కేటగిరీస్ వర్కర్స్ ఒక టీమ్గా ఏర్పడి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తతో, ఒక ప్రణాళికతో, ఒక మంచి క్వాలిటీతో పనిచేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. SDLsకు సంబంధించి కంపెనీ నిర్దేశించిన ఒక రోజువారీ లక్ష్యం 133 టన్నులు కాగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ గనిలో 174 టన్నులు సాధించడం విశేషం. తద్వారా సింగరేణిలో అగ్రభాగంలో నిలిచింది RK-6. OMS కూడా హైయెస్ట్ 174 టన్స్ పర్ SDL. యావరేజ్ కూడా సింగరేణిలోనే హైయెస్ట్, ఇది రికార్డు. ఈ సంవత్సరం కూడా తక్కువ ఏం పోవడం లేదు. ఈ సంవత్సరం కూడా 116% సింగరేణిలోనే హైయెస్ట్ ప్రొడక్షన్లో మేము ప్రయాణించడం జరుగుతున్నది. శ్రీరాంపూర్ జిఎం గారు, సుభాని సార్ గారు, మా మేనేజర్ ఏదైనా స్పాట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మాకు అతి తొందరలో ఇచ్చుడు. మా సూపర్వైజర్లు కూడా అడిగితే అతి తొందరలో ఇచ్చి, మా ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, ఫిట్టర్లు వాళ్ళు మాకు ఇంటర్నెట్ సహకారంతో మాకు టక్కన ఓజు అయినా ఏది పోయినా చేసుడు బండ్లు చేసుటమే. SDL నుంచి ప్రొడక్షన్ మంచి ముందజన్ నడుస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల శాంక్షన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్తున్నారు జనరల్ మేనేజర్ శ్రీ SDM సుభాని. ముఖ్యంగా చెప్పాలంటే మా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీధర్ IAS గారి ఆధ్వర్యంలో, మరియు మా డైరెక్టర్ల యొక్క సూచనకు సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అప్పటికప్పుడే పరిష్కరించడము, తగిన చర్యలు తీసుకోవటము, ప్లానింగ్లో ఇమీడియట్గా ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్లో మనము అంకితభావంతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటము, అంతేకాకుండా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చాలా
విపులంగా మన సమస్యలను, మన ప్రణాళికలను, మన షెడ్యూల్స్ను చర్చించి దానికి ఒక ముఖ్యమైన మార్గాన్ని అన్వేషించడం అని కారణమని చెప్పవచ్చు. గనిలో రక్షణ చర్యలు బాగా తీసుకోవటమే కాదు, రక్షణ వారోత్సవాల్లో కూడా తమ ప్రతిభ చూపుతున్నారు ఉద్యోగులు అధికారులు. రక్షణ వారోత్సవాల్లో కూడా గత సంవత్సరం కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, ప్రత్యేక బహుమతులు సాధించి ఈ గని రక్షణ పరంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ సంవత్సరమే మొన్న బ్యాన్ రైడింగ్ సిస్టంలో సింగరేణి వ్యాప్తంగా మాకు బ్యాన్ రైడింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అట్లనే ఈ సంవత్సరం కూడా మేము 116%తో కొనసాగిస్తున్నాము. ఇదే వరబడి ఇంకా ముందు ముందు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. గత 3 సంవత్సరాల్లో సేఫ్టీ అవార్డులు వరుసగా సాధిస్తూ వస్తోంది. 2015-16 గాను ఓవరాల్ 2వ బహుమతి, 2016-17 రూఫ్ బోల్టర్ వినియోగంలో ప్రథమ బహుమతి, 2017-18 సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ విభాగంలో ప్రథమ బహుమతిని సాధించింది RK6. గనిలో కార్మికులు బాగా పనిచేయాలంటే వారికి మంచి సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. సంస్థ చైర్మన్ అండ్ MD శ్రీ N శ్రీధర్ గారి ఆదేశాలపైన డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ B భాస్కర్ రావు మరియు ఇతర డైరెక్టర్ల సూచనలతో గనిలో అనేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గనిలో కార్మికుల సౌకర్యం రక్షణకు సంబంధించి 1500 మీటర్ల నిడివి గల ఆధునిక మ్యాన్ రైడింగ్ సిస్టమ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంత దూరాన్ని కార్మికులు గతంలోనైతే నడిచి వెళ్ళి వస్తుండేవారు. ఇప్పుడు ఆ బాధ శ్రమ తగ్గిపోయింది కాబట్టి కార్మికులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉత్పత్తికి కేటాయించగలుగుతున్నారు. కనుక మంచి ఉత్పాదకత ఇక్కడ సాధ్యమవుతోంది. మేము కోరిన ప్రతి సౌకర్యాన్ని కార్మికులకు సంబంధించిన షెడ్లే కానీ మరియు మైసమ్మ షెడ్డే కానీ, విశ్రాంతి గదులే కానీ, స్నానాల గదులే కానీ పూర్తి స్థాయిలో మేము కోరిందల్లా మాకు చేస్తూ మమ్మల్ని ఆదరించినందుకు మేము పూర్తి స్థాయి సంతోషంగా ఉన్నాం. ఈ ఉత్పత్తి ముందుకు దూసుకోవడానికి ముఖ్య కారణము మా కార్మికుల ఐక్యమత్యత. రక్షణే ఎల్లప్పుడూ, రక్షణే ప్రథమం, రక్షణే అన్నింట సూత్రాన్ని పాటిస్తూ మేము కలిసికట్టుగా పనిచేయుచున్నందునే ఈ ఉత్పత్తి సాధ్యమవుతుంది. నా పేరు వెంకటరాజం, హెడ్ ఓర్బన్ RK6. శ్రీరాంపూర్ డివిజన్ లోపల మా మైన ముందంజగా ఉండగల కారణం మా GM గారు సుభాని సార్ గారు, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మా మేనేజర్ గారు, మా ఎస్ఓ గారు, మా అధికార సిబ్బంది అందరూ నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇక మున్ముందు కూడా సింగరేణిలో నెంబర్1గా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గనిలో క్యాంటీన్ల ఆధునీకరణ చేపట్టారు, మంచి మెనూను ఇక్కడ అందిస్తున్నారు. గని అంతటా మంచి ఆహ్లాదకర వాతావరణం కనిపించడానికి గని రహదారికి ఇరువైపులా మరియు ప్రాంగణంలో విరివిగా చెట్లను పెంచారు. కార్మికులకు రక్షణ పైన, ఆరోగ్యం పైన అవగాహన కలిగించేందుకు ఇక్కడ మంచి హోర్డింగులు, గోడరాతలు ఏర్పాటు చేశారు. ఇవి కార్మికుల్ని ఎంతగానో చైతన్యపరుస్తున్నాయి. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పడమే కాక ఆచరించి చూపుతున్న గని RK6. అందరం ఒక ఫ్రెండ్ లెక్క చేసుకొని ఈ మైండ్ను, RK6ను మంచి ఒక్క కుటుంబం లెక్క చేసుకొని మంచి ప్రొడక్షన్ తెచ్చుకుంటున్నాం. ఇలా ఎవరు, నేను మేనేజర్ను పెద్ద అన్నది కాదు, ఏది లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఇవాళ ఈ RK6ను ఫస్ట్ నంబర్1 సింగరేణిలో వచ్చేటట్టు చేస్తున్నాం. ఇక ముందు కూడా మేము చేస్తాం. మొత్తం మీద చూస్తే మంచి టీం వర్క్తో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గని నిరూపిస్తోంది. ఈ గని మరిన్ని విజయాలు సాధించాలని, ఇతర గనులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిద్దాం. సంస్థ చైర్మన్ అండ్ MD శ్రీ N శ్రీధర్ గారి ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను ఆధునీకరించే పని వేగవంతంగా సాగుతోంది. దీనిలో భాగంగా రామగుండం 1 ఏరియాలో సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఇటీవల ఆధునీకరిస్తున్నారు. దీనిలో భాగంగా 34 పడకలతో కూడిన స్త్రీల ప్రత్యేక AC వార్డును, చిన్నపిల్లలకు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన NICU వార్డును, దీనిలో 2 ఇన్క్యుబేటర్లు, అలాగే ఆపరేషన్ థియేటర్లో స్టెరిలైజేషన్ కోసం 13 లక్షల వ్యయంతో కొన్న ఆటోక్లేవ్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని శనివారం నాడు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఇంకా మంచి
ఒకసారి రామగుండం రీజన్తో పాటు శ్రీరాంపూర్, బెల్లంపల్లి రీజన్ల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల రాకపోకలు అధికంగా ఉంటాయి కాబట్టి ఏరియా ఆసుపత్రిని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నామని, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక యంత్ర పరికరాలను సమకూరుస్తున్నామని ఈ సందర్భంగా జీఎం పేర్కొన్నారు. మన హాస్పిటల్లో ముఖ్యంగా ఏరియా హాస్పిటల్లో దాదాపు రోజుకు 1500 నుంచి 1600 మంది మనకి రోజు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో మనకు ఉన్నటువంటి బెడ్లు చాలామంది ఖాళీగా ఉండేటి ఎవరు కూడా ఆక్యుపై చేసేవారు కాదు. ఈ రోజున మనకు ఉన్నటువంటి 225 బెడ్లు కూడా ఎప్పుడు ఖాళీగా ఉండడం లేదు. అంటే నా ఉద్దేశంలో ఏమిటంటే అందరు కూడా చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవ్వడం మూలంగానే అందరు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చక్కటి సౌకర్యాలు ఉండడం మూలంగానే మున్ముందు కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ చక్కటి సౌకర్యాలు కల్పించడానికి మేనేజ్మెంట్ వెనుకాడదని చెప్పి మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఆధునీకరించడం, ఆధునిక పరికరాలు సమకూర్చడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి జీఎం శ్రీ విజయపాలరెడ్డితో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ గండ్రా దామోదరరావు, ఏసీఎంఓ డాక్టర్ సుజాత, డీజీఎం పర్సనల్ హనుమంతరావు, డీజీఎం సివిల్ నవీన్, సీఎంఓఏ ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈ రాజేశ్వర్, మెడికల్ సూపరింటెండెంట్ బాలకోటయ్య, పిట్ కార్యదర్శి రత్నమాల యాదవరెడ్డి, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, డాక్టర్లు సుబ్బారావు, ఇంకా సివిల్ నుంచి వసంత్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన వస్తు విక్రయ కేంద్రాన్ని సేవా అధ్యక్షురాలు మరియు డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎస్ శంకర్ సతీవని, శ్రీమతి పద్మజ శంకర్ ఇటీవల సందర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి స్వయం ఉపాధి యూనిట్ల మహిళలు తయారు చేసి తీసుకొచ్చి అమ్ముతున్న వస్తువుల్ని ఆమె పరిశీలించి వారిని అభినందించారు. సింగరేణి సేవా సమితి మహిళల అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కంపెనీ కార్యదర్శి శ్రీ జి శ్రీనివాస్ సతీమణి, శ్రీమతి శ్రీదేవి శ్రీనివాస్ స్టాల్ను సందర్శించి మహిళలు తయారు చేసిన వస్తువుల్ని పరిశీలించారు. మహిళల సృజనాత్మకతను ఆమె అభినందించారు. కార్పొరేట్ ఏరియా నుంచి సేవా కార్యదర్శి శ్రీమతి సుమభాను, వెంకటలక్ష్మి, శ్రీమతి స్వపనిక, మందమరి నుంచి రజిత, సత్యవతి, రాజవని, రామగుండం 1 ఏరియా నుంచి సరిత, రేష్మ, రామగుండం 2 నుంచి ఎం పద్మ తదితరులు తయారు చేసిన స్వయం ఉపాధి యూనిట్ల వస్తువుల్ని ప్రస్తుతం అమ్మకానికి ఉంచారు. ఈ అమ్మకాలకు మంచి స్పందన లభిస్తోంది. రాబోయే రోజుల్లో మిగిలిన ఏరియాలకు సంబంధించిన స్వయం ఉపాధి యూనిట్ల వారు తయారు చేసిన వస్తువుల్ని అమ్మకానికి ఉంచుతారు. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు, మహిళల కోసం ప్రత్యేకించి 4 రకాల ఉచిత ఉపాధి అవకాశ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటిని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి దీప్తి రమణమూర్తి ఇటీవల ప్రారంభించారు. నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి లేడీస్ క్లబ్ కార్యదర్శి శ్రీమతి మాధవి నారాయణరావు ఇతరులు హాజరుకాగా జ్యోతి ప్రజ్వలనతో నాటి కార్యక్రమం ప్రారంభించారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, క్లాత్ బ్యాగ్స్ తయారీలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆమె, సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇటువంటి శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తుందని, క్రమం తప్పకుండా ఈ శిక్షణా కార్యక్రమాలకు హాజరై శిక్షణ పూర్తి చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడే విధంగా మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికుల భార్యలు మరియు వారి పిల్లల కోసమే కాకుండా రామవరం, పెనగడప, రాంపూర్ గ్రామస్తులు కూడా టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ మరియు క్లాత్ బ్యాగ్స్ తయారీలో శిక్షణ తరగతుల్ని ప్రారంభించుకుంటున్నామని తెలియజేశారు. శిక్షకులు కూడా బాధ్యత తీసుకుని క్రమం తప్పకుండా వారికి మెలకువలు నేర్పాలని కోరారు. మీరందరూ తప్పకుండా వచ్చి ఆ 2 నెలలు కంపల్సరీ మీరు కోర్సు సద్వినియోగం చేసుకుని సర్టిఫికేషన్ పొందితేనే మీకు ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. ఈ సందర్భంగా యోగాలో శిక్షణ ఇస్తున్న శ్రీ గుమ్లాపురం సత్యనారాయణ, వారి శిష్యులు శ్రీ మహంకాళి రాంబాయి,
వి రవితేజలు రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో గెలుపొంది, త్వరలో బెంగళూరులో జరిగే జాతీయ యోగా పోటీల్లో పాల్గొనబోతున్న సందర్భంగా వారిని శ్రీమతి దీప్తి రమణమూర్తి ఘనంగా అభినందించి సన్మానించారు. జాతీయ స్థాయిలో సింగరేణి కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు యోగాసనాలు ప్రదర్శించి అందరికీ ఆసక్తి కలిగించారు. ఈ కార్యక్రమంలో సేవాధ్యక్షురాలు శ్రీమతి కె దీప్తి రమణమూర్తితో పాటు లేడీస్ క్లబ్ కార్యదర్శి శ్రీమతి మాధవి నారాయణరావు, శ్రీమతి సునీత మురళి, డివైపీఎం శ్రీ కిరణ్బాబు, సమన్వయకర్తలు శ్రీ సంగారావు, శ్రీ సాయికృష్ణ, సేవా కార్యదర్శి శ్రీమతి ఆదిలక్ష్మి, శిక్షకులు రమాదేవి, స్వాతి, లక్ష్మి, ఇంకా రామవరం, పెనగడప, రాంపూర్ సేవా సభ్యులు దీనిలో పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.